Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ई वीडियो सेकेंड इयर फोर्थ सेमेस्टर बीकॉम वोकेशनल स्टूडेंट्स की सब्जेक्ट कंप्यूटर साइंस पेपर नेम प्रोग्रामिंग इन सी यूनिट वन डेटा टाइप्स इन सी. ई वीडियो लो मनु सी लैंग्वेज लो उपयोगించుకునే डिफरेंट डिफरेंट डेटा टाइप्स గురించి నేర్చుకుంటాం. डेटा टाइप्स इन सी. डेटा टाइप टेल्स द टाइप ऑफ डेटा गिवन इन द प्रोग्राम. डेटा टाइप अने मन प्रोग्राम लो इच्छे डेटा ओक टाइप अंत मन एटुवंटि डेटा इच्छामु अने डेटा टाइप अने चेप्तुंदी. इन सी लैंग्वेज डेटा टाइप्स कैन बी क्लासिफाइड इंटू थ्री टाइप्स. सी लैंग्वेज लो डेटा टाइप्स नि मनं मूडु रकालुगा क्लासिफाई चेसां. अवि एंटि अंटे प्रिमिटिव आर् बेसिक डेटा टाइप्स, डिराइव्ड डेटा टाइप्स, यूजर डिफाइंड डेटा टाइप्स. मोत्तम सी लैंग्वेज लो मूड रकालुगा मनकी डेटा टाइप्स अनेवी डिवाइड अय्यां. अवि एंटि अंटे प्रिमिटिव आर् बेसिक डेटा टाइप्स. वीट गुरिंचि मनं इप्पुडु नेर्चुकुंटां. पैगा प्रोग्राम रासेटप्पुडु कूडा एक्कुवगा मनं प्रिमिटिव लेदा बेसिक डेटा टाइप्स ने उपयोगించుకుంటాం. नेक्स्ट వచ్చి డిరైవ్డ్ డేటా టైప్స్ అండ్ తర్వాతది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. డిరైవ్డ్ డేటా టైప్స్ మరియు యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ని మనం ప్రోగ్రామింగ్ నేర్చుకునే కొద్దీ వాటి గురించి కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. డేటా టైప్స్ చూడండి, మూడు రకాలుగా క్లాసిఫై అయ్యాయి. ప్రిమిటివ్ ఆర్ బేసిక్ డేటా టైప్, డిరైవ్డ్ డేటా టైప్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్ లో ఎవరున్నారు? క్యారెక్టర్ డేటా టైప్, इंटीजर, फ्लोटिंग पॉइंट, वॉइड. फ्लोटिंग पॉइंट मन की डबल डेटा टाइप उ मोतम फाइव उठाई इंदो. नेक्स्ट वी डिराइव्ड डेटा टाइप. डिराइव्ड डेटा टाइप एरे, स्ट्रिंग, पॉइंटर. एरे, स्ट्रिंग अंड पॉइंटर मूड मन की डिराइव्ड डेटा टाइप्स. तरह वी यूजर डिफाइंड डेटा टाइप. यूजर डिफाइंड डेटा टाइप मन की स्ट्रक्चर, यूनियन, टाइप डेफिनेशन अंड एन्यूमरेटेड डेटा टाइप्स. इवन्नी कूडा मन की यूजर डिफाइंड डेटा टाइप्स लो उंटाई. प्रिमिटिव और बेसिक डेटा टाइप्स इन सी. सी प्रोवाइड्स फाइव टाइप्स ऑफ बेसिक डेटा टाइप्स. दे आर लिस्टेड बिलो. सी लैंग्वेज लो ऐदु रकाल बेसिक डेटा टाइप्स उंटाई. वाटिनि मनं किंदन लिस्ट चेसां. इदि किंदन दानिकि संबंधिंचिन टेबल. ఇక్కడేమో డేటా టైప్ ఏంటి, కీవర్డ్ ఏంటి, అది ఎంత సైజ్ మెమరీ లో ఆక్యుపై చేసుకుంటుంది, దాని యొక్క రేంజ్ ఏంటి, మనం దాన్ని దేనికి ఉపయోగించుకుంటాం అనేది చూస్తాం. అందులో ఫస్ట్ వచ్చి క్యారెక్టర్ డేటా టైప్. దీని మనం ప్రోగ్రామ్ లో రాసేటప్పుడు క్యార్ అని చెప్పేసి రాస్తాం. క్యార్ అని చెప్పి రాస్తాం. ఇది 1 బైట్ ఆఫ్ మెమరీ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. దీని యొక్క రేంజ్ వచ్చి 128 టు -128 టు +127. ఇది దేనికి ఉపయోగించుకుంటాము అంటే టు స్టోర్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ ని స్టోర్ చేయడానికి మనం దీని ఉపయోగించుకుంటాం. క్యారెక్టర్స్ ని స్టోర్ చేయడం అంటే ఆల్ఫాబెట్స్ అన్నమాట. ఏదైతే ఆల్ఫాబెట్స్ ఉంటాయో వాటిని స్టోర్ చేసుకోవడానికి మనం ఈ క్యారెక్టర్ డేటా టైప్ ని ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ డేటా టైప్ వచ్చి ఇంటిజర్. దీని మనం ప్రోగ్రామ్ లో రాసుకునేటప్పుడు ఎలా ఉపయోగించుకుంటాం అంటే ఇంట్ అని చెప్పి ఉపయోగించుకుంటాం. దీన్ని మనం మెమరీ లో ఎంత, ఇది ఎంత మెమరీ లో స్పేస్ ఆక్యుపై చేస్తుందంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ ఇది ఆక్యుపై చేస్తుంది. దీని యొక్క రేంజ్ వచ్చేసి -32768 టు +32767. మనం దీని దేనికి ఉపయోగించుకుంటాము అంటే టు స్టోర్ ఇంటిజర్ నంబర్స్. ఇంటిజర్ నంబర్స్ ని మనం స్టోర్ చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటాం. ఇంటిజర్ నంబర్స్ అంటే హోల్ నంబర్స్ అన్నమాట. ఏవైతే పాయింట్స్ లేకుండా ఉంటాయో అటువంటి నంబర్స్ ని స్టోర్ చేయడానికి ఇంటిజర్ డేటా టైప్ ని మనం ఉపయోగించుకుంటాం. इंटीजर डेटा टाइप साधारण नेगेटिव नंबर्स उंटाई, पॉजिटिव नंबर्स कूडा उंटाई. अंटे रेंडिटिनी नेगेटिव नी स्टोर चेयोच्चु, अलागे पॉजिटिव नंबर्स नी कूडा मनं स्टोर चेयोच्चु. नेक्स्ट डेटा टाइप वच्ची फ्लोटिंग पॉइंट. ई फ्लोटिंग पॉइंट डेटा टाइप नी प्रोग्राम लो रासेटप्पुडु फ्लोट अनि चेप्पि रास्तां. इदि मेमरी लो 4 बाइट्स आफ् मेमरी स्पेस नी उपयोगिंचुकुंटुंदी. दीनि योक्क रेंज वच्ची 3.4e -38 टू 3.4e +38. దీని దేనికి ఉపయోగించుకుంటాం అంటే టు స్టోర్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంటే ఏ నంబర్లకైతే డెసిమల్ పాయింట్స్ ఉంటాయో,
వాటిని స్టోర్ చేయడానికి మనం ఈ ఫ్లోటింగ్ పాయింట్ అనే వాటిని ఉపయోగించుకుంటాం. ఇవి కూడా పాజిటివ్ నెంబర్స్తో పాటు నెగిటివ్ నెంబర్స్ని కూడా అవి స్టోర్ చేసుకుంటాయి. మనం పైన ఇంటీజర్స్ని చూస్తే డెసిమల్ పాయింట్స్ లేని నంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి, డెసిమల్ పాయింట్స్ లేని పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి ఇంటీజర్ డేటా టైప్ను ఉపయోగించుకుంటున్నాం. డెసిమల్ పాయింట్స్ ఉన్న పాజిటివ్ లేదా నెగిటివ్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి ఫ్లోటింగ్ పాయింట్ అనే డేటా టైప్ని మనం ఉపయోగించుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చి డబుల్. డబుల్ని మనం ప్రోగ్రామ్లో ఉపయోగించుకునేటప్పుడు డబుల్ అని చెప్పి రాస్తాం. ఇది మెమరీలో 8 bytes ఆఫ్ మెమరీ స్పేస్ను ఉపయోగించుకుంటుంది. దీని యొక్క రేంజ్ వచ్చి 1.7e⁻³⁸ to the power of +308. దీన్ని దేనికి ఉపయోగించుకుంటామంటే టు స్టోర్ బిగ్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్. అంటే ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ ఎలాగైతే డెసిమల్ పాయింట్ ఉన్న నంబర్స్ని స్టోర్ చేసుకుంటాయో, డబుల్ కూడా డెసిమల్ పాయింట్స్ ఉన్న నంబర్స్ని స్టోర్ చేసుకుంటాయి. కాకపోతే దీని యొక్క ప్రిసిషన్, అంటే పాయింట్ తర్వాత ఎక్కువ డెసిమల్ నంబర్స్ని స్టోర్ చేయడానికి డబుల్ని, ఒక రేంజ్ని మాత్రమే స్టోర్ చేసుకోవడానికి ఫ్లోటింగ్ పాయింట్ని ఉపయోగించుకుంటాం. ఇందులో కూడా మనం పాజిటివ్ నెగిటివ్ రెండు నంబర్స్ని మనం ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ వచ్చి వాల్యూలెస్. దీన్నే మనం ప్రోగ్రామ్లో రాసేటప్పుడు వాయిడ్ అని చెప్పి రాస్తాం. ఇది మెమరీలో ఎటువంటి స్పేస్ని ఆక్యుపై చేయదు, పైగా దీనికి ఎటువంటి రేంజ్ అనేది కూడా ఉండదు. అలాగని వాయిడ్ అనేది ఉపయోగం లేని డేటా టైప్ మాత్రం కాదు, దీనిలో మనం మిగతా డేటా టైప్స్ అన్నింటిని కూడా తీసుకుని ప్రింట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాయిడ్ అనే డేటా టైప్ ఏం చేస్తుందంటే మిగతా అన్ని డేటా టైప్స్ని తీసుకుని ప్రింట్ చేసుకోవడానికి మనం దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. అంటే పైన ఉన్న క్యారెక్టర్ని, ఇంటీజర్ని, ఫ్లోట్ని, డబుల్ని కూడా మనం వాయిడ్లో దాన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఆ ప్రింట్ చేసుకునేటప్పుడు దాని యొక్క రేంజ్ని బట్టి అది ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఇవి మనకి సి లాంగ్వేజ్లో ఉన్న బేసిక్ డేటా టైప్స్. ద మెమరీ రిక్వైర్మెంట్స్ ఫర్ ఈచ్ డేటా టైప్ విల్ డిటర్మైన్ ఏ సర్టెన్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఫర్ దట్ డేటా టైప్ అండ్ ద డిఫర్ ఫ్రమ్ కంపైలర్ టు కంపైలర్. మన డేటా టైప్ని స్టోర్ చేసుకునేటప్పుడు మెమరీలో ఆ డేటా టైప్కి సంబంధించిన కంపైలర్ని బట్టి వాటి యొక్క రేంజెస్ కానీ మెమరీలో స్టోర్ చేసుకునే వాల్యూస్ కానీ మారిపోతూ ఉంటాయి. సిఎల్ఓస్ టైప్ మోడిఫయర్స్ సచ్ యాజ్ షార్ట్, లాంగ్, సైన్డ్ అండ్ అన్సైన్డ్. సి అనేది టైప్ మోడిఫయర్స్ని ఎలో చేస్తుంది. ఆ టైప్ మోడిఫయర్స్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న డేటా టైప్ని మోడిఫై చేసేవి. అందుకే చూడండి పేర్లో కూడా ఏమైనా రాసుకున్నాం, టైప్ మోడిఫయర్స్, టైప్ని మోడిఫై చేసే వాటిని టైప్ మోడిఫయర్స్ అని చెప్పి అంటాం. ఆ టైప్ మోడిఫయర్స్ ఏంటి అంటే షార్ట్, లాంగ్, సైన్డ్ అండ్ అన్సైన్డ్. షార్ట్ అంటే తక్కువ రేంజ్లో ఉన్న వాల్యూస్, లాంగ్ అంటే ఎక్కువ రేంజ్లో ఉన్న వాల్యూస్, సైన్డ్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తాయి, అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే మనకి వస్తాయి. మనం దే ఆర్ అప్లైడ్ టు ద డేటా టైప్స్. వీటిని మనం డేటా టైప్స్ అన్నిటికీ కూడా అప్లై చేయొచ్చు. ఒకవేళ మనం ఈ టైప్ మోడిఫయర్స్ని కనుక బేసిక్ డేటా టైప్స్కి కనుక అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది? మీరు చూస్తే వాయిడ్కి మనం టైప్ మోడిఫయర్స్ని అప్లై చేయలేము. అలాగే నెక్స్ట్ ఇంటీజర్ డేటా టైప్కి కనుక చూస్తే ఇంటీజర్ డేటా టైప్కి షార్ట్, లాంగ్ని అప్లై చేయొచ్చు. అలాగే సైన్డ్ అండ్ అన్సైన్డ్ని కూడా అప్లై చేయొచ్చు. మనం చదివేటప్పుడు ఎలా చదవచ్చు అంటే అన్సైన్డ్ షార్ట్ ఇంట్ లేదా సైన్డ్ షార్ట్ ఇంట్ అని చెప్పేసి చదవచ్చు, లేదా అన్సైన్డ్ ఇంట్ సైన్డ్ ఇంట్, అలాగే అన్సైన్డ్ లాంగ్ ఇంట్ సైన్డ్ లాంగ్ ఇంట్ అని చెప్పేసి మనం చదవచ్చు. అంటే ఇలా టైప్ మోడిఫైయర్స్ అన్నిటిని కూడా ఇంటీజర్ అనే డేటా టైప్కి మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్లో చూడండి ఫ్లోట్, డబుల్. ఈ డబుల్ని మనం ఏమని రాయొచ్చు, లాంగ్ ఫ్లోట్ అని రాయొచ్చు, అలాగే లాంగ్ డబుల్ అని చెప్పేసి కూడా మనం రాయొచ్చు. క్యారెక్టర్ డేటా టైప్ వచ్చేసరికి అన్సైన్డ్ క్యారెక్టర్ లేదా సైన్డ్ క్యారెక్టర్ అని చెప్పేసి మనం రాయొచ్చు. ఇలాగ మనం టైప్ మోడిఫయర్స్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే బేసిక్ డేటా టైప్స్కి ఉపయోగించుకోవచ్చు. ద డేటా టైప్స్ విత్ మోడిఫయర్స్ ఆర్ లిస్టెడ్ బిలో. అంటే ఈ మోడిఫయర్స్ని ఉపయోగించుకొని మన డేటా టైప్స్ని రాస్తే కనుక ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ డేటా టైప్ చూడండి క్యారెక్టర్, అంటే నార్మల్గానే దాని యొక్క రేంజ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్ వరకు ఉంది.
అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ రేంజ్ చూడండి ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సైన్డ్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తాయని చెప్తాం కదా, ఇక్కడ చూడండి పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ అలాగే మొత్తం అన్నిటికీ కూడా మనం అలాగే అప్లై చేసుకుని చూడొచ్చు. ఇంటిజర్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి. అలాగే సైన్డ్ షార్ట్ ఇంట్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, కాకపోతే రేంజ్ అనేది తక్కువగా ఉంటుంది. సైన్డ్ అంటే సైన్డ్ ఇంట్ అంటే ఓన్లీ నెగిటివ్ పాజిటివ్ రెండు వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. షార్ట్ ఇంట్ ఇది కూడా నెగిటివ్ పాజిటివ్ రెండు వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అదే అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే అది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి లాంగ్ ఇంట్. లాంగ్ ఇంట్ అంటే దాని యొక్క రేంజ్ అనేది పెరిగిపోతుంది. మీరు పైన చూసారనుకోండి షార్ట్ సైన్డ్ అన్సైన్డ్ ఎక్కడైతే ఇంట్ అనేది రాసామో దాని యొక్క రేంజ్ అంతా ఒకేలా ఉంది, 32,000 మైనస్ 32,768 ప్లస్ 32,767. అదే మీరు లాంగ్ వచ్చేసరికి దాని యొక్క రేంజ్ చూడండి ఎంత మారిపోయిందో, దీనికి కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే అన్సైన్డ్ లాంగ్ ఇంట్ అంటే ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్స్ మాత్రమే, జీరో నుంచి ఈ రేంజ్ వరకు కూడా మనం పాజిటివ్ ఇంటిజర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అదే సైన్డ్ లాంగ్ ఇంట్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఫ్లోట్ నార్మల్గానే మనం బేసిక్ డేటా టైప్స్లో నేర్చుకున్న రేంజే ఉంటుంది, డబుల్కి కూడా సేమ్ రేంజ్ ఉంటుంది, కాకపోతే లాంగ్ డబుల్కి రేంజ్ అనేది చేంజ్ అవుతుంది. అది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా మనం బేసిక్ డేటా టైప్స్కి టైప్ మాడిఫైయర్స్ని ఉపయోగించినప్పుడు తీసుకునే ఒక టేబుల్. మనకి పక్కనే డేటా టైప్ విత్ టైప్ మోడిఫైయర్స్ ఉన్నాయి, అలాగే సైజ్ ఇన్ బైట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన రేంజ్ అనేది అక్కడే ఉంది. వాయిడ్ టైప్ హోల్డ్స్ నో వాల్యూ. వాయిడ్ అనే డేటా టైప్ ఎటువంటి వాల్యూని హోల్డ్ చేయదు, అలాగని దేనికి పనికి రాకుండా కూడా అది పోదమ్మ. ఇట్ ఈస్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ 3 కేసెస్, 3 రకాల కేసెస్లో మనం దాన్ని ఉపయోగించుకుంటాం. టు స్పెసిఫై రిటర్న్ టైప్ ఆఫ్ ఎ ఫంక్షన్, ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ని చెప్పడానికి. టు స్పెసిఫై ద పారామీటర్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే ఫంక్షన్లో ఉపయోగించుకునే వాల్యూస్ని చెప్పటానికి. టు క్రియేట్ జనరిక్ పాయింటర్స్, జనరిక్ పాయింటర్స్ని క్రియేట్ చేయడానికి మనం ఈ వాయిడ్ అనే డేటా టైప్ని ఉపయోగించుకుంటాం. అలాగే వాయిడ్ అనే డేటా టైప్ ఎటువంటి డేటా టైప్నైనా సరే తీసుకుని ప్రింట్ చేస్తుంది, ఎటువంటి డేటా టైప్నైనా సరే తీసుకుని అది ప్రింట్ చేస్తుంది. ఓకేనా, ఈ వీడియోలో మనం మొత్తం సికి సంబంధించిన డేటా టైప్స్ గురించి నేర్చుకున్నాం. అది 3 రకాలుగా క్లాసిఫై అయ్యని చెప్పుకున్నాం. 1 ప్రైమరీ లేదా బేసిక్ డేటా టైప్స్, 2 వచ్చి డిరైవ్డ్ డేటా టైప్, 3 వచ్చి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. అందులో మనం ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్ లేదా బేసిక్ డేటా టైప్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.